మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మిత్రులారా మనిషి ప్రగతి మనిషి కోరికలు మనిషి మిగతా జంతుజాలము కంటే ఏ విధంగా భిన్నుడు అనేటటువంటి విషయంలో మానసిక శాస్త్ర పితామహుడైనటువంటి ఫ్రాయిడ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏముంది అంటే మనిషి కోరుకునేటటువంటి ప్రాధాన్యత అంశాలు రెండు కోరికల మీద ఆధారపడి ఉంటాయి అని ఒకటి ప్రాథమిక అవసరాలను తీర్చుకునే కోరిక అంటే మొదటిగా ఆకలిని తీర్చుకోవడము ఆహారము కోడు గుడ్డ వసతి దీనికి తగ్గ సంపాదన ఆ సంపాదన తర్వాత ఒక సంసారము అంటే భార్య లేదా భర్త ఆ తర్వాత పిల్లలు ఈ సంపాదనతో చక్కటి ఇల్లు ఇంకా పెద్ద ఇల్లు విలాసవంతమైన ఇల్లు కారు ఇట్లాంటివి ఇదంతా కూడా అవసరాలకు సంబంధించింది దీనికి ఏమి లిమిటేషన్ లేదు ఇక రెండవ కోరిక ఏంటి అంటే గొప్ప అనిపించుకోవాలన్న కోరిక లేదా ప్రాధాన్యత ఉండాలి అన్నటువంటి కోరిక అవసరాలకు సంబంధించిన కోరిక గొప్ప అనిపించుకోవాలన్నటువంటి కోరిక ఇది మనిషిలో ఉండేటటువంటి సహజమైనటువంటి కోరిక ఒకసారి మన కుటుంబంలోకి వచ్చి చూద్దాం తర్వాత మళ్ళీ మనం సమాజంలో చూద్దాం మరో వీడియోలో మన కుటుంబంలో ఇల్లాలు స్త్రీ తన కుటుంబ సభ్యులలో అందరికంటే ముందుగా నిద్ర లేస్తుంది పిల్లలు లేచేసరికి భర్త లేచేసరికి అత్తమామలు ఉంటే వాళ్ళు లేచేసరికి వీళ్ళందరికీ కావాల్సినటువంటి అవసరాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమవుతుంది ప్రొద్దున్నే లేస్తూనే ఒక మిషన్లా వాళ్ళందరికీ ఆఫీస్కు వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడాలు టిఫిన్లు చేయడాలు బాక్సులు సర్దడాలు పిల్లలకి ఏర్పాట్లు వీళ్ళు వెళ్తూ ఉండగానే ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్లు పడాలు వాళ్ళకి టిఫిన్లు ఏర్పాట్లు చేయడాలు ఇలా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి ఒక్కడ సర్దుకోవడం ఎందుకంటే అంత చిందర వందరైపోతుంది కదా వాటిని సర్ది పెట్టుకోవడము ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి ఆ ఆత్మామలకు ఏమైనా వంట చేయడము మళ్ళీ సాయంకాలం పిల్లలు వచ్చేసరికి వాళ్ళ కోసం స్నాక్స్ చేయడము పాలు ఇంకేమేమైనా ఏర్పాట్లు చేయడము సాయంకాలం బర్త్ వచ్చేసరికి సాయంకాలం డిన్నర్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఇలా మొత్తము పని మీద పని ఒక పని తర్వాత ఇంకొక పని ఇల్లునంత చక్క పెట్టుకుంటుంది నీట్గా సాయంకాలానికి సర్ది పెట్టేసుకుంటుంది తను ఎప్పుడు అందరికీ టిఫిన్ బాక్సులు సర్దుతుంది ప్రొద్దున్నే టిఫిన్లు పెడుతుంది చట్నీలు వడ్డిస్తుంది బాక్సులు సర్ది లంచ్ కోసము పెట్టేస్తుంది లంచ్ వాళ్ళ బెల్లుల టైంలో వాళ్ళు తినేస్తారు సాయంకాలం రాగానే ఆ బాక్సులు తెరిచి చూస్తుంది తిన్నారా లేదా అని ఏమైనా మిగిలించుకొస్తేది ఎందుకు తినలేదు ఇలా అయితే ఎట్లా మీ ఆరోగ్యం ఎట్లా అని నా నా ఇది ఆరాటపడుతుంది సాయంకాలం అందరూ తింటూ ఉంటే దగ్గరుండి వడ్డిస్తుంది అవసరమైతే వాళ్ళతో కూర్చుని తింటుంది లేదా వాళ్ళందరూ తిన్న తర్వాత తను తింటుంది వాళ్ళందరూ పడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎక్కడి అక్కడ సర్దేసుకొని బయటేసి అప్పుడు తను నిద్రకు ఉపక్రమిస్తుంది అంటే అందరికంటే ముందరే లేస్తుంది అందరు పడుకున్న తర్వాత పడుకుంటుంది అందరు తింటున్నారో లేదో ఏమి తింటున్నారు ఎలా తింటున్నారు అని అన్నీ చూస్తుంది కానీ తను తిన్నదో లేదో ఎవరు చూసే వాళ్ళు ఉండరు ఈ ఇంటి పనులు చేయడంలో భర్తకి ఆ కాఫీని ఇచ్చినప్పుడు షుగర్ కాస్త ఎక్కువైతేనో తక్కువైతేనో సాంబారులో కాస్త ఉప్పు ఎక్కువైతేనో తక్కువైతేనో భర్త చికాకు పడిపోతాడు ఏంటి ఇలా చూసుకోవా ఇది ఎలా ఉంది తినడానికి పనికొస్తుందా ఈ కాఫీ తాగడానికి పనికొస్తుందా మనసు ఎక్కడ పెట్టి చేసావు అని ఇది ఎప్పుడో ఒకరోజు జరుగుతుంది ఇలా కానీ ప్రతిరోజు ఇలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తన భర్తకు ఎలా ఇష్టమో అలాంటి కాఫీని ఇస్తుంది ఎలాంటి సాంబారు ఎలా ఎంత ఉప్పు సొప్పగా అయితే ఆయనకి ఇష్ట ఇష్టమా ఉప్పు ఎక్కువగా ఉంటే ఇష్టమా అని ఆయన ఇష్టాయిష్టాల ప్రకారంగా తయారు చేసి పెడుతుంది ఇష్ట చాలా చక్కగా ఉన్న రోజు ఆయన తృప్తిగా తిన్న రోజు ఆమె చాలా ఆనందపడుతుంది తప్పితే అతని నుంచి ఒక కాంప్లిమెంట్ ఈరోజు చాలా బాగుంది అని ఒక ప్రశంస ఒక అభినందన రానే రాదు కానీ ఎదురుచేస్తుంది కదా ఫ్రాయిడ్ సిద్ధాంతం ఏం చెప్తూ ఉంది ఒక అభినందన నువ్వు బాగా చేసావన్న మెచ్చుకో గుర్తింపు ఏ గుర్తింపుని వారు ఆమె ఒక మిషన్లా పనిచేయడమే కాదు ఇంకా ఎన్నో విషయాలలో సలహాలు ఇస్తూ ఉంటుంది మనకు శ్లోకం కూడా ఉంది కదా తను ఒక తల్లిలా తల్లిలా వెంటే ఉంటుంది ఏ కొంచెం అనారోగ్యం అనిపించిన దగ్గరుండి తినిపిస్తుంది ట్యాబ్లెట్లు తనే ఇస్తూ ఉంటుంది టైంకి ఇస్తూ ఉంటుంది పాలు కాచిస్తుంది ఎంత ఆవేదన చెందుతూ ఉంటుందో అయ్యో ఎప్పుడు తగ్గుతుంది ఎలా ఎలా అని తల్లిలా ఒక చెల్లిలా ఒక స్నేహితురాలిలాగా భార్యలాగా అలాగే ఒక మంత్రిలాగా ఇన్ని విధాలుగా వస్తున్న సంపాదన ఎంత మనకు అవసరాలు ఎట్లా ఉన్నాయి రేపటి కోసం ఎలా దాచుకోవాలి పిల్లల బాగోగులు ఎలా చూసుకోవాలి ఇలా అన్ని విషయాలలో భర్ భర్తకి సలహా ఇస్తూ ఉంటుంది అంటే కేవలం ఇంటి పనులతో ఆగిపోవట్లేదు ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా సలహాలు ఇస్తూ ఉంది ఇన్ని చేసేటటువంటి ఆవిడకి ఇంత శ్రమ కోర్చి ఒక గడియారములో ముళ్ళు తిరుగుతూ ఉన్నట్టుగా ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేసేటటువంటి స్త్రీకి మనం గుర్తింపు ఇస్తూ ఉన్నామా తను చేస్తూ ఉన్నటువంటి పనులను మనం ఒక్కసారైనా అభినందిస్తూ ఉన్నామా నీవు చేయలేకపోతే నీవి ఆదరణ చూపించకపోతే నీవి అభిమానాన్ని చూపించకపోతే నేను బయటికెళ్ళి ఇంత బాగా పని చేసేవాన్ని కాదు ఇంత సంతోషంగా పనులు చేసేవాన్ని కాదు నీవింత ఆదరణ చూపించకపోతే నాకు వచ్చినటువంటి ఈ జ్వరం ఇంత త్వరగా తగ్గేది కాదు నీవి చక్కటి సలహా ఇవ్వకపోతే నేను ఈ పొరపాటు చేసేవాన్ని నీ ప్రేమ వల్లే నేను సంతోషంగా ఉన్నాను ఇలా ఒక్కసారి కూడా మనం వారికి ఆ గుర్తింపునివ్వము ఇవ్వాలన్న ఆలోచనే రాదు కానీ ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే మాత్రం వెంటనే ఇది నీవల్లే నీకు ఈ మాత్రం తెలియదా ఇది తెలియకుండా ఎలా చేస్తూ ఉన్నావు అని అంటే తప్పును ఇట్టే హెత్తి చూపిస్తూ ఉన్నావు కానీ ఎన్నో మంచి పనులు చేసి మన కోసం మేలు చేసే పనులు చేస్తే ఒక్క గుర్తింపునివ్వట్లేదు దీనివల్ల జరిగేది ఏంటి అంటే వాళ్ళల్లో చెప్పుకోలేనటువంటి ఒక న్యూనత ఒక బాధ అయితే నిజానికి స్త్రీ గొప్పతనం ఎక్కడుంది అంటే ఇది శాస్త్రానికి కూడా అందినటువంటిది మనిషి కోరుకునేది ఆ ప్రాధాన్యతని ఆ గుర్తింపుని అని మానసిక శాస్త్రం చెప్తూ ఉన్నా స్త్రీ అంటే కూడా మనిషి అయినా ఆమె ఎప్పుడూ వీటిని కోరుకోకుండా ఏమి ఇలాంటి అభినందనలు దక్కకపోయినా తన వారి కోసమే ఆరాటపడేటటువంటి గొప్ప మనస్సు ఉంటుంది ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అని ఆడవారికి ఆదివారం సెలవు అని నిజానికి ఆదివారమే వాళ్ళకు మరింత ఎక్కువ పని పిల్లలు ఇంకా లేటుగా లేస్తారు ఆయన లేటుగా లేస్తారు రోజు ఏవేవో స్పెషల్ చేసి పెట్టాలి అసలు టైమింగ్ ఉండదు వాళ్ళ ఆఫీసులో పోయేది ఉండదు కదా ఇంకా ఈ స్పెషల్ ఆ స్పెషల్ అసలు ఆవిడకి ఆ రోజు మరింత రెట్టింపు పని ఉంటుంది అంటే ఆదివారం కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజు ఉద్యోగం చేసే భర్తకి పండుగ వస్తే సెలవు ఆదివారం వస్తే సెలవు కానీ ఆవిడకి పండుగలు వస్తే పని రెట్టింపు అయిపోతుంది ఆదివారం వస్తే పనులు రెట్టింపులు అయిపోతాయి ఏ విధంగానూ తనకు సెలవు కాదు కదా కనీస గుర్తింపు లేదు మరి ఇంతటి గొప్ప మనస్సున్నటువంటి ఇంత శాస్త్రానికి అందనంత గొప్ప హృదయం ఉన్నటువంటి స్త్రీకి మనం వారు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి ఆ గొప్ప మనస్సుతో మనందరికీ మన కుటుంబ సభ్యుల కోసం ఆరాటాన్ని ఏదైతే వాళ్ళు ప్రదర్శిస్తున్నారో దాన్ని మనం గుర్తిస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఏకాంతంగానైనా ఉండి ఆలోచన చేయండి మీ ఇంటి ఆడవారు చేస్తున్నటువంటి గొప్పతనం వారి గొప్ప మనస్సు ఎలా ఉంటుంది తప్పకుండా మీరు తలదించుకుంటారు అయ్యో ఇంతకాలం నేను గుర్తించలేదే నేను అసలు ఈ కోణంలో ఆలోచించలేదని సిగ్గుపడతారు మీరు ఏకాంతంగా గనక ఆలోచిస్తే ఆలోచించండి అవకాశం వస్తే అభినందించండి థ్యాంక్